భూను రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో దేవుని బిడలందరికీ ప్రత్యేకంగా శఖైన విశ్వాసులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఎలా ఉన్నారు మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను కేవలం షఖైన కుటుంబం కొరకు మాత్రమే కాకుండా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి దేవుని బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను మీ పేర్లు తెలివిపోయినా దేవుడు మిమ్మల్ని దీవించాలని ఈ వాక్యాల ద్వారా మిమ్మల్ని బలపరచాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం ప్రారంభిద్దాం అందరూ కళ్ళు మూసుకునండి పరిశుద్ధుడవైన దేవ నీ ప్రేమను బట్టి స్తోత్రాలు ఈ దినాల్లో మేమందరం ఇళ్ళల్లోనే ఉండి నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మాకిచ్చారు నీ సన్నిధిలో గడపటం మా ధన్యత మేము మేమిలోనే ఉన్నాం అలాగే ఎక్కువగా నీ సన్నిధిలో గడుపుతూ ఉన్నాం యోవాయే దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని నీ లేఖనంలో రాయబడిన ప్రకారం దేవా మేము ధన్యులం మేము ఏ స్థితిలో ఉన్నా నీ సన్నిధి మాకు తోడుగా ఉన్నది ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారిని ముట్టండి బాగు చేయండి ఇబ్బందుల్లో ఉన్నట్లయితే కష్టాల్లో ఉన్నట్లయితే వారిని ఆదరించండి ధైర్యపరచండి మీ హస్తాన్ని చాపి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవాన్ని దివ్యవాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం మా హృదయాలతో మాట్లాడమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథ సారము అని ఈ పాఠాలకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మూడు దినాల క్రితం మనం ఈ సిరీస్ ఆఫ్ మెసేజెస్ ప్రారంభించాం మొట్టమొదటి దినాన పాపము పాపములు పాపి అనే విషయాలు మనం చూచాం మానవుని యొక్క అసలు సమస్య పాపములు కాదు పాపము మనిషి పాపి గనుక పాపాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు పాపాలను పరలోకంలోనే ఉండి క్షమించగలడు కానీ మనకి పాప విముక్తి కలగాలి మనలో ఉన్న ప్రాచీన స్వభావం పోవాలి గనుక ఆయన శరీరధారి అయి మన పాపమునకు అనగా మనలో ఉన్న ప్రాచీన స్వభావానికి జన్మ పాపానికి శిక్ష విధించాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచే మనము పాప విముక్తులమయ్యాము అనే సంగతి మీతో చెప్పాను ఇక నిన్న రెండవ దినాన మానవుని యొక్క అసలు పాపం ఏంటి అంటే మనిషిని పాపానికి పురుకొల్పేటువంటి ఆ పాపం ఏంటి అనేది మనం చూచాం మనిషి యొక్క అసలు పాపము దేవునికి అవిధేయత చూపటం ఆదాము ఎందుకు అవిధేయుడయ్యాడు దేవుని మీద అపనమ్మకం కలిగింది దేవుని మీద అపనమ్మకం ఎందుకు కలిగిందంటే దేవుడు నన్ను ప్రేమించటం లేదు అనే ఆలోచన సాతానుడు హవ్వ యొక్క మనసులోనికి ఆదాము యొక్క మనసులోనికి తీసుకొచ్చాడు ఎప్పుడైతే దేవుడు నన్ను ప్రేమించటం లేదు మేమంటే ఆయనకి ఇష్టం లేదు మేము ఎదగటం ఆయనకి ఇష్టం లేదు అనే ఆలోచన హవ్వకి ఆదాము కలిగిందో దేవుని మాట పైన అపనమ్మకం కలిగింది ఆ అపనమ్మకం అవిధేయతకు దారితీసింది అలాగే క్రొత్త నిబంధనలో నా నాయందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడని ప్రభు చెప్పాడు అనగా దేవుణ్ణి విశ్వసించటమే నిత్యజీవం మనం దేవుణ్ణి ఎప్పుడు విశ్వసిస్తాం దేవుని మాట మీద నమ్మకం కలిగినప్పుడు దేవుని మాట మీద మనకి ఎప్పుడు నమ్మకం కలుగుతుంది దేవుడు ప్రేమామయుడు ప్రేమిస్తున్నాడు అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు కాబట్టి ఆదాము యొక్క అవిధేయతకు కారణం ఏంటంటే అపనమ్మకం దేవుడు ప్రేమించట్లేదు అనేది మన విధేయతకి కారణం ఏంటంటే దేవుని మీద నమ్మకం మనము ఆయన ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని మనం నమ్మాం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని గురించి మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను కారణం ఏంటంటే మనమందరం పాపాత్ములం పాపాత్ముడైన మానవునికి రక్షణ అనేది కావాలి అయితే ఈ రక్షణ ఎవరి నుండి కలుగుతుంది అసలు ఈ రక్షణకి కారణం ఎవరు మనిష దేవుడా అని మనం చూస్తే లేఖనాల్లో సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉన్నది రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక రక్షణ యహోవాది అనే మాట పాత నిబంధనలో చాలాసార్లు చూస్తాం దాని అర్థం ఏంటంటే రక్షణ అనే తలంపు దేవునిది కానీ అది మనిషిది కాదు సహజంగా మనుషుడు ఏమనుకుంటాడంటే నేను పాపిని నేను పాపం చేశాను కనుక పాపము నుండి నేను విముక్తుణ్ణి కావాలి పాపము నుంచి నేను బయటికి రావాలి అలాగ రావాలంటే ఏం చేయాలి అని మనుషుడు ఆలోచించేసి ఆ విధంగా బయటపడాలి అని మానవుడు తలస్తూ ఉన్నాడు కానీ లేఖనము ఏం చెబుతుందంటే మనిషిని రక్షించాలి అనే తలంపు దేవునికి కలిగింది అది మనిషికి కలగలేదు దానికి కారణం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమిస్తున్నాడు మనిషిని మనిషిని దేవుడు ప్రేమించకపోతే మనిషిని రక్షించవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది కనుక దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు కనుక రక్షించాలి అనుకుంటున్నాడు అయితే ఎక్కడి నుండి రక్షించాలి మానవుడు పాపం చేశాడు కనుక పాపి మానవుడు మనిషి పాపము నుండి దేవుడు విముక్తి చేయాలి అని అనుకుంటున్నాడు దీనికి మనకి రెండు కారణాలు కనబడుతున్నాయి ఒకటి దేవుడు ప్రేమిస్తున్నాడు మనిషి పాపి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు మనుషుడు తీసుకోవాలి తీసుకునేవాడు లేనప్పుడు ఇవ్వటం వల్ల ఉపయోగం లేదు అలాగే ఒకవేళ దేవుడు ప్రేమామయుడు ప్రేమ చూపించాలనుకుంటున్నాడు పొందుకునేటువంటి వాడు లేనప్పుడు ఆ ప్రేమ ఎవరికి అందించగలడు సో కాబట్టి పాపాత్ముడైనటువంటి మానవుడు అవసరతలో ఉన్నాడు పాపాత్ముడైన మానవుడు నాశనానికి పోయేటువంటి స్థితిలో ఉన్నాడు కనుక దేవుడు ప్రేమను పంచగలిగాడు పాపి అయిన మానవుడే లేకపోతే దేవుడు తన ప్రేమను పంచేవాడు కాదు అలాగే మానవుడు పాపి ప్రేమించే దేవుడు లేకపోయినా మానవుడికి రక్షణ కలిగేది కాదు కనుక మనం నేర్చుకునేటువంటి ఒక సత్యం ఏంటంటే మనిషి యొక్క పాపము మనిషిని అవసరతలోకి తీసుకెళ్ళింది దేవుని యొక్క ప్రేమ అవసరతను తీర్చేటట్టు చేసింది కనుక మానవుడు పాపాత్ముడు రక్షించబడాలి అనే తలంపు కూడా లేనటువంటి వాడు అయితే కృపగలిగిన దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు కనుక రక్షించాలి అనుకున్నాడు అందుకే మనము ఈరోజు నేర్చుకునేటువంటి దాంట్లో ప్రధానమైనది ఏంటంటే మనిషి పాపం చేశాడు దేవుడు ఆ మనిషిని ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు మనిషిని రక్షించాడు అయితే ఈ రక్షణ కార్యం వెనుక బలంగా పనిచేసేది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ కనుక యువతీ కాలం ఈ దేవుని ప్రేమను గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను గ్రంథంలో దేవుని ప్రేమను గురించి చాలా విషయాలు రాయబడినవి కానీ మూడు విషయాలు మాత్రమే ఈ దినాన మీతో క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని ప్రేమ అనగా ఈ దేవుని ప్రేమ అనేది మూడు సంగతులు మనకు తెలియజేస్తుంది ఒకటి దేవుడు ప్రేమాస్వరూపి రెండు దేవుడు మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు మూడు దేవుడు తన ప్రేమను క్రీస్తు యొక్క మరణములో వెల్లడి పరిచాడు మొట్టమొదట దేవుడు ప్రేమాస్వరూపి లేఖనము ఆ విధంగానే సెలవిస్తుంది వాక్యం చదువుదాం యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చను అందరూ చూడండి మన ఏడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు దేవుడు ప్రేమాస్వరూపి ఈ లేఖను దేవుడు ప్రేమించుచున్నాడని కానీ దేవుడు ప్రేమించవచ్చు అని కానీ దేవుడు ప్రేమించగలడు అని కానీ దేవుడు ప్రేమించాడు లేక దేవుడు ప్రేమిస్తాడు అని కానీ చెప్పటం లేదు దేవుడు ప్రేమాస్వరూపి అనగా దేవుడు ప్రేమయ్యున్నాడు అని చెబుతుంది అందుకే పుట్టినోట్లో చూడండి ఏముందో ఆ కింద ప్రేమాస్వరూపి దానికి దగ్గరలో దేవుడు ప్రేమయ్యున్నాడు గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమయ్యున్నాడు అనగా దాని అర్థం ఆయన స్వభావమే ప్రేమ ఆయనే ప్రేమ కొంతమంది యవనస్తులు అనుకుంటారు లవ్ ఈజ్ గాడ్ అనేవాళ్ళు ఉన్నారు లవ్ ఇస్ గాడ్ అనేది సరైనది కాదు ప్రేమ దేవుడు కాదు దేవుడు ప్రేమ అయ్యున్నాడు అనగా దాని అర్థం దేవుని యొక్క స్వభావమే ప్రేమ కనుక దేవుడు మనిషిని ప్రేమించటానికి కారణం ఏంటంటే ఆయన మొదట ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అయితే మానవులమైనటువంటి మనము దేవుని గురించి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం దేవుడు కోపిస్తని ఆయన ఆకాశమందు కూర్చుని బెత్తం పట్టుకుని ఉన్నాడని ఆయన ఎప్పుడూ భీకరుడు భయంకరుడు మనిషిని మీద కోపపడుతూ ఉండేవాడని రకరకాల ఆలోచనలు మనుషుడు కలిగి ఉన్నాడు వాస్తవంగా దేవుడు అలాంటి వాడు కాదు ఎందుకంటే ప్రేమామయుడైనటువంటి దేవుడు తన స్వభావమే ప్రేమై ఉన్నప్పుడు ఆయనలో నుండి ప్రేమే ప్రవహిస్తుంది కానీ మరి ఒకటి ప్రవహించదు ఉదాహరణకి ఒక వ్యక్తి సహనశీలి ఉన్నాడు అనుకోండి అతనికి ఓర్పు ఓర్పు మంతుడు అతడు మనం అతన్ని గాయపరిచాం తిట్టాం లేక ఏ విధంగానైనా చెడు కార్యం అతను పట్ల చేశాం అయినా అతడు ఓర్పు కలిగి ఉన్నాడు అలాంటి సమయంలో ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి ఆయన భలే ఓర్పు చూపించాడు అని అంటామా లేక తాను సహించాడు అని అంటామా అను ఆయన సహనశీలి ఆయన స్వభావమే సహనం ఆయన స్వభావమే సహనమైనప్పుడు ఇంకా ఆయన్ని ఏం చేసినా ఆయనలో సహనం తప్ప మరేమీ మనకు కనపడదు అలాగే దేవుడు ప్రేమామయుడు అయినప్పుడు ఆయన్ని మనం ఏమన్నా చేయని ఆయనలో నుంచి ప్రేమే సవిస్తుంది కానీ మరి ఒకటి ఆయనలో నుంచి ఎన్నటికీ స్రవించదు అందుకే యేసు ప్రభుని సిలువులో మేకులతో కొట్టారు అవమానపరిచారు దూషించారు ఆయన్ని ఏం చేసినా ఆయనలో నుండి ప్రేమే సవించింది ప్రేమే స్రవించడానికి కారణం ఏంటంటే ఆయన నిండా తొనికిసలాడేది ప్రేమ కనుక దేవుడు ప్రేమాస్వరూపి అనేటువంటి మాట మనకేం తెలియచేస్తుందంటే ఈ సృష్టములో ఉన్నటువంటి మానవుడు దేవుణ్ణి ఏం చేసినా ఆయన ప్రేమనే శ్రవింపజేస్తాడు కానీ మనిషిని ఎన్నడూ కూడా దేవుడు ద్వేషించడు కనుక మొట్టమొదట మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే దేవుడు ప్రేమ అయ్యున్నాడు ప్రేమస్వరూపి ఆయన స్వభావమే ప్రేమ ఆయనలో ప్రేమ ఉండటం కాదు మనలో ప్రేమ ఉంది ద్వేషం కూడా ఉంది అలాగే తల్లిలో ప్రేమ ఉంటుంది కానీ ఆమంతా అంతా ప్రేమస్వరూపి కాదు కానీ దేవుడు ప్రేమస్వరూపి ఈ ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు తన ప్రేమను మన ఎడల కనపరుస్తూ ఉన్నాడు ఇక రెండవది లేఖనం సెలవిస్తున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గ్రంథం చదువుదాం యహన్స్ వార్త మూడవ అధ్యాయము పదహారవ వచ్చను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కారణమేంటి ఆయన ఉన్నాడు దేవుడు ప్రేమాస్వరూపి అనేది ఆయన స్వభావం దేవుడు ప్రేమిస్తున్నాడు అనేది ఆయన యొక్క క్రియ ఆయన ప్రేమామయుడు గనుక ప్రేమయ్యున్నాడు గనుక తాను ఏదైనా క్రియ చేసినప్పుడు ప్రేమనే కనపరుస్తాడు ప్రేమతోనే చేస్తాడు అందుకే ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుడు తన యొక్క ప్రేమను లోకానికి పంపించాడు ప్రేమ అందించాడు కారణం ఆయన ప్రేమాస్వరూపి మనము ప్రేమాస్వరూపి నుండి మనిషికి ఏమొస్తుందంటే ప్రేమే వస్తుంది కానీ మరి ఒకటి రాదు అంటే ఆయన ప్రేమాస్వరూపి కనుక ఆయన ప్రవర్తన ప్రేమై ఉంటుంది ఆయనలో నుండి ప్రేమే ఎప్పుడు స్రవిస్తుంది కానీ మనము దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే సాతానుడు సాతానుడు మనల్ని పాడు చేశాడు మొదట హవ్వ యొక్క హృదయంలో విషబీజాలు నాటాడు దేవుడు మిమ్మల్ని ప్రేమించటం లేదు అనే తలంపు తీసుకొచ్చాడు ఎప్పుడైతే ఆ తలంపు కలిగిందో తమకు తామే బ్రతకాలి అనుకున్నారు తమకు తామే బ్రతకాలి అంటే ఆ పండు తింటే మేము దేవుని లాంటి వారం అవుతాము అనుకుని ఆ పండును తిన్నారు ఇకడు తరువాత దేవుడు తన ప్రేమను బట్టి వారు పాపాత్ములుగానే ఉండి జీవవృక్ష ఫలాన్ని తింటే వారు నిరంతరము పాపాత్ములుగానే మిగిలిపోతారని దేవుడు తన ప్రేమను బట్టి వారిని ఏదేను తోటలో నుంచి భార్యాభర్తలు ఇద్దరిని బయటికి నెట్టేసినప్పుడు ఆ తోట వెలుపల ఉన్నటువంటి సాతనుడు మరలా ఆదాము హవలకి ఏం చెప్పాడు మీ దేవుడు ప్రేమామయుడు కాదు అని నేను చెప్పాను కదా కాబట్టే ఆయన మిమ్మల్ని తోటలో ఉంచుకోకోకుండా బయటికి నెట్టేశాడు అని మరలా సాతానుడు దేవుని ప్రేమను సందేహించేటట్టుగా చేశాడు ఆ కారణాన్ని చేతుకి కొడుకు పుట్టేంత వరకు నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన వరకు ఆదాము కానీ హవ్వ కానీ ప్రార్థన చేసినట్టుగా మనం చూడం చేతుకు కొడుకు పుట్టిన తర్వాత అప్పుడు నరుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అని లేఖనం సెలవిస్తుంది అనగా దేవుని పట్ల మనుషుడు ద్వేషాన్ని పెంచుకున్నాడు అలాగే మన చుట్టూ ఉండేటువంటి ప్రజలు కూడా మనల్ని ద్వేషిస్తూ ఉంటారు మనల్ని ఎప్పుడు అవమానపరుస్తూ ఉంటారు మనల్ని హేళన చేస్తారు మనల్ని తక్కువగా చూస్తారు నువ్వెందుకు పనికిరాడు అని అంటారు మరి తల్లిదండ్రులు కూడా మనల్ని అలాగే చేస్తూ ఉన్నప్పుడు మనం మనం ప్రేమించే వాళ్లే మనల్ని చాలా హీనంగా చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే నేను ఎందుకు పనికిరాని వాణ్ణి నాలో ఏ మెరుగుదల లేదు కనుక లోకము నన్ను ద్వేషిస్తుంది దేవుడు కూడా అలాంటి వాడే అనే తలంపు మనిషికి కలిగింది అందుకే మనుషుడు అనుకుంటున్నాడు దేవుడు నన్ను ప్రేమించటం లేదు దేవుడు మనల్ని ప్రేమించటం లేదు అనే తలంపుకి కారణం సాతానుడు మానవ హృదయాల్లో నాటినటువంటి విషబీజం కానీ వాస్తవం ఏంటి దేవుడు ప్రేమస్వరూపి అయినప్పుడు ఆయన్ని కదిలించినా ప్రేమే స్రవిస్తుంది ఆయన ఏ కార్యం చేసినా ప్రేమతోనే చేస్తాడు ఆయన ఏది ఇచ్చినా ప్రేమతోనే ఇస్తాడు కాబట్టి దేవుని యొక్క ప్రేమ మానవుని పట్ల ఎన్నడూ మారదు ఉదాహరణకి నువ్వు పాపం చేసినా దేవుని ప్రేమ నీ పట్ల మారదు పాపం చేయటం అనేది నీ సమస్య అంత మాత్రాన నీ పట్ల ఆయనకున్న హృదయం మారుతుందా ఎనడూ మారదు దైవగ్రంథంలో యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు లోకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి ఒక కథ చెప్పాడు చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని తనకిమ్మని నాకు వచ్చే ఆస్తి నాకు ఇచ్చేయమని అడిగాడు తండ్రి ఎందుకు పంచిపెట్టాడంటే ప్రేమ ఎదుటివాన్ని గౌరవిస్తుంది కుమారుడు అడిగాడు తండ్రి చెప్పుంటాడు నాయనా మంచిది కాదురా నువ్వు దీని అంతా పాడు చేసుకుంటావని లేదు నాకు కావాలి అన్నాడు ప్రేమ కలిగినటువంటి తండ్రి కుమారునికి ఆస్తి అంతా పంచాడు కుమారుడు వెళ్ళిపోయాడు అసలు ఆస్తి కావాలని ఎందుకు అడిగాడు అతను హృదయం అప్పటికే చెడిపోయింది తండ్రి దగ్గర ఉండటం కంటే లోకంలో ఉండటమే బాగుండు అనుకున్నాడు అంటే తండ్రి నన్ను ప్రేమించడం లేదు అనే ఆలోచన అతనికి ఎక్కడో కలిగింది దూరమైపోయాడు తర్వాత బయటికి పోయాడు ఆస్తి అంతా కూడా వ్యర్థపరిచేసుకున్నాడు ఇక చివరికి పందులు తినేటువంటి పట్టు తిన పొట్టు తినాలనుకున్నాడు ఆ సమయంలో తండ్రి జ్ఞాపకం వచ్చాడు తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు అయితే తన మనసులో ఏమనుకున్నాడంటే నా తండ్రికి నా ముఖాన్ని ఎలా చూపించాలి ఒకవేళ నేను వెళ్తే నా తండ్రి నన్ను అంగీకరిస్తాడా అంగీకరించడు కారణం నా తండ్రి నన్ను ప్రేమించటం లేదు కనుక నా తండ్రి యొద్ద కూలివాండ్రు అనేక మంది ఉన్నారు కూలివాండ్రులో ఒకనిగా నేనుంటాను అని ఆయన అడుగుతాను అనుకున్నాడు అంటే కూలి పని చేస్తే ఆహారం పెడతాడు కదా మా తండ్రి ఎలాగో అలాగే నేను కూడా కూలివాడిగా ఉంటాను అనుకున్నాడు కానీ తండ్రి హృదయము తన పట్ల ఎలా ఉంది అనే సంగతి ఈ చిన్న కుమారుడు గ్రహించలేకపోయాడు పుట్టినప్పుడు తండ్రి బిడ్డని ఎలా ప్రేమించాడో వాడు ఎదుగుతున్నప్పుడు తండ్రి అలాగే ప్రేమించాడు వాడు తండ్రిని ద్వేషించిన తండ్రి హృదయం మారలా తండ్రి ఆస్తి తీసుకుపోయి పాడు చేసుకున్నా తండ్రి హృదయం మారలా కాకపోతే ఆ కుమారుడికి ఆ సంగతి తెలియదు తండ్రి ద్వేషిస్తున్నాడు తండ్రికి నేను ఇష్టం లేదు నా క్రియలు చెడ్డవి గనుక ఆయన నన్ను ప్రేమించటం లేదు అనుకున్నాడు అలాగే దేవుని బిడ్డారా ఈనాడు లోకమంతా కూడా దేవుడు నన్ను ప్రేమించటం లేదు అని అనుకుంటున్నది నేను మంచివాణ్ణి కాదు నేను దుర్మార్గుణ్ణి నేను చెడ్డవాణ్ణి అవును నువ్వు చెడ్డవాడవే నేను చెడ్డవాణ్ణి ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని ఉంది అందరూ చెడ్డవారే అయితే దేవుని హృదయం మారిందా మారలేదు దేవుడు ప్రేమే చూపిస్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయండి ఒక చెక్కను తీసుకునండి చెక్కని దేంతో కొట్టినా చెక్క సౌండే వస్తుంది మెటల్తో కొట్టండి ఇనప ముక్కతో కొట్టండి చెక్క సౌండే వస్తుంది చెక్కని మరొక చెక్కతో కొట్టండి అదే సౌండ్ వస్తుంది అలాగే ప్రేమామయుడైన దేవుణ్ణి నువ్వు దేనితో తాకినా దాని శబ్దము ప్రేమే వస్తుంది ఆ ప్రేమే స్రవిస్తుంది కనుక మానవుని పట్ల దేవుని హృదయం ఎలాంటిదంటే దేవుడు మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమామయుడు ద్వేషించలేడు గుర్తుంచుకోనండి పాపాత్ముడు మనము ప్రేమించలేము మనము ఇతరులను ప్రేమించలేము అనేది ఎంత వాస్తవమో దేవుడు మనిషిని ద్వేషించలేడు అనేది వాస్తవం కారణం మన హృదయము పాపంతో నిండిపోయి ఉన్నది దేవుడు ప్రేమ స్వరూపి ఆయన హృదయం ప్రేమతో నిండి ఉండటం కాదు ఆయనే ప్రేమ ఆ ప్రేమ స్వరూపి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు సమస్త మానవాళిని ప్రేమిస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఈ కరోనా లాంటి వ్యాధి సంభవించినప్పుడు నిజంగా దేవుడు ప్రేమామాయుడైతే ఎందుకు ఈ సమస్యలు అనుమతించాడు అనుకుంటాం దేవుడు ప్రేమామయుడే దేవుని హృదయం మనిషి పట్ల ఎక్కడా మారలేదు కానీ ఈ కష్టకాలాల్లో కూడా మనుషుడు దేవుని ప్రేమను అర్థం చేసుకోవట్లేదే తండ్రికి దూరం అయిపోయినటువంటి కుమారుడు పందులు పొట్టు తినాలనుకున్నాడు తండ్రి దగ్గర ఆహారం ఉంది తిరిగి వెళ్ళాలనుకోలేదు కనుక మనుష్యుడు దేవుని యొక్కకు తిరిగి రాకపోవటాన్ని బట్టి ఈ పాపానికి వచ్చే శిక్ష అనుభవిస్తున్నాడు కానీ తండ్రి హృదయము మనిషి పట్ల మారలేదు తండ్రి ప్రేమిస్తూనే ఉన్నాడు ఇక మూడవది దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు దేవుడు ప్రేమాస్వరూపి అనే విషయం ఆయన స్వభావాన్ని తెలియచేస్తుంది దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు అనేది ఆయన క్రియను తెలియచేస్తుంది దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు అనేది మనిషి పట్ల దేవుడు కనపరిచిన ప్రేమను ఉన్నది ఉదాహరణకు నేను ప్రేమామయుణ్ణి నేను ప్రేమను ఎవరి పట్ల చూపించలేనప్పుడు నేను ప్రేమామయుణ్ అని ఎలా తెలుస్తుంది రెండవది నేను ప్రేమిస్తున్నాను ఒక వ్యక్తిని అయితే అది క్రియారూపకం దాల్చనంతవరకు ఆ వ్యక్తి ఆ ప్రేమను పొందుకోలేడు అలాగే దేవుడు ప్రేమస్వరూపి మనిషిని ప్రేమిస్తున్నాడు ఆ సంగతి దేవుని హృదయంలోనే ఉంది అది బయటికి రానంత వరకు ఏ వ్యక్తి దాన్ని అనుభవించలేడు తల్లి ప్రేమ కలిగింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా అంటుంది బిడ్డకి వరకు బిడ్డేమీ పొందుకోలేడు కాబట్టి దేవాది దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు ప్రేమిస్తున్నాడు గనుక మానవుని యొక్క అవసరతను తీర్చవలసిన బాధ్యత ఆయన తీసుకున్నాడు లేఖనం చదువుదాం రోమాపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను దేవుడు ప్రేమాస్వరూపి దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు అది వెల్లడి కావాలి దాన్ని వెల్లడిపరిచాడు ఎలా వెల్లడిపరిచాడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఆయన్ని బలిచేయటం ద్వారా తన ప్రేమను వెల్లడి చేశాడు మనకి అవసరత ఉన్నది మనం పాపులం మన అవసరత ఏంటంటే పాపం నుంచి మనల్ని విమోక్షించేటువంటి వ్యక్తి మనకు కావాలి మనల్ని విమోచించేటువంటి వాడు ఈ లోకానికి రావాలి మనుషుడు పాపత్ముడు కనుక తనకి నరకానికి పోవటం తప్ప మరి ఒక మార్గం లేదు దేవుడు కరుణ చూపిస్తే తప్ప ఆ నరకం నుంచి తప్పించుకోలేడు కనుక మనిషికి ఉన్నటువంటి ప్రధానమైన అవసరత ఏంటంటే పాపాత్ముడైన ఈ మానవుడు నశించి నరకానికి పోతున్నాడు అయితే దేవుడు ప్రేమస్వరూపి ఈ నరకానికి పోతున్న మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు నేను ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు ఏమీ చేయకపోతే మనకు ఆ ప్రేమ అర్థం కాదు కనుక ఆ ప్రేమను ఆయన వెల్లడి చేశాడు ఎలాగూ ఆయన మానవుడయ్యాడు మన పాపాన్ని తన మీద వేసుకున్నాడు మన పాప భారాన్ని ఆయన భరించాడు ఆయన శిక్ష అనుభవించటానికి ఇష్టపడ్డాడు పరలోకాన్ని విడిచిపెట్టడానికి తెగించాడు పరలోకాన్ని విడిచిపెట్టేటట్టుగా ఆయన్ని బలవంతం చేసింది ఏంటంటే మన ఏళ్ళ తనకున్నటువంటి ప్రేమ కనుక దేవుని బిడలారా దేవుడు ప్రేమస్వరూపి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు సో దేవుని యొక్క ప్రేమ యొక్క స్వభావము మనం చూచాం ఆ స్వభావం ఏంటంటే దేవుడు ఉన్నాడు ఆ ఉన్నటువంటి దేవుడు క్రియ చేశాడు ఆ క్రియ ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్నాడు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు ఆ ప్రేమిస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి తన ప్రేమను వెల్లడిపరిచాడు సెలువులో తానే మరణించాడు ఒకవేళ యేసు ప్రభు మన కొరకు మరణించకపోయినట్లయితే దేవుడు ప్రేమామయుడు అయితే నాకేంటి లాభం ఉదాహరణకి నా తండ్రి ప్రేమామయుడు అని నేను చెప్పుకుంటే ఆయన నా పట్ల ఏమీ చేయనప్పుడు అది ప్రేమ కాదు అందుకే చాలాసార్లు తల్లిదండ్రుల యొక్క గొప్పతనం కంటే బిడలు కోరుకునేది తల్లిదండ్రుల యొక్క ప్రేమ మా నాన్న గొప్పవాడు మా నాన్న పిహెచ్డీ చేశాడు మా నాన్న ఎప్పుడు విమానాల్లో తిరుగుతాడు మా నాన్న ఎప్పుడు కాస్ట్లీ డ్రెస్ వేస్తాడు మా నాన్న అందరూ గౌరవిస్తారు అని ఏ బిడ్డ చెప్పుకుని సంతృప్తి చెందలేడు ఆ తండ్రి ప్రేమ చూపించకపోతే అందుకే బిడ్డలు తండ్రికి తన అవసరం చెప్పేదానికంటే ఎక్కువగా తల్లికి చెబుతారు సంపాదించేవాడు తండ్రి చేతిలో డబ్బులుండే తండ్రి దగ్గర కానీ బిడ్డలు తల్లికి ఎందుకు చెబుతారు ఆ విధంగా వస్తే ఆమె సంపాదించదు ఆమె చేతిలో తక్కువ డబ్బులు ఉంటాయి అయినా తల్లికి ఎందుకు చెబుతారంటే వాళ్ళిద్దరు ప్రేమను కంపేర్ చేసినప్పుడు వారిద్దరిలో సమానమైన ప్రేమ ఉన్న ప్రేమను వ్యక్తపరిచేటువంటి వ్యక్తి ఇంట్లో తల్లి కనుక నా తల్లికి చెబితే మా నాన్న అడిగైనా ఇస్తుంది లేక తన దగ్గర ఉన్నదన్నా ఇస్తుంది కనుక బిడ్డలకి ఏం కావాలంటే ప్రేమ కావాలి అలాగే దేవుడు పరిశుద్ధుడు సృష్టికర్త సార్వభౌముడు సర్వజ్ఞాని సర్వవ్యాపి అనేవి ఇవన్నీ కూడా మనిషికి ఏం చేస్తాయి అది ఆయన గొప్పతనం కానీ మనిషిని హక్కును చేర్చుకుని పాపాత్ముడైన మనిషిని కూడా క్షమించి అతన్ని శుద్ధీకరించి తనలాంటి వ్యక్తిగా మార్చగలిగేటువంటి గుణము ప్రేమ అందుకే లేఖనం చెబుతుంది దేవుడు ప్రేమాస్వరూపి ఆయన మహోన్నతుడైనా ప్రేమాస్వరూపి ఆయన భీకరుడైనా ప్రేమాస్వరూపి ఆయన పరిశుద్ధుడైనా ప్రేమాస్వరూపి ఆయన నీతిమంతుడైనా ప్రేమాస్వరూపి కాబట్టి ఈ ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనటానికి నిదర్శనం ఏంటంటే ఆయన మానవ రూపం దాల్చాడు సులువులో తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన చిత్రహింసలు చేయబడ్డాడు ఆయన గాయపరచబడ్డాడు వేదన చెందాడు చివరికి ప్రాణాన్ని అర్పించాడు పాతి పెట్టబడ్డాడు మూడవ దినాన్ని తిరిగి తిరిగిలేచి ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు నా కుమారుడా నా కుమార్తె నేను ప్రేమిస్తున్నాను చూడు నా ప్రేమను కాబట్టి దేవుని బిడ్డరా సాతాను చెప్పే మాటను వింటావా లోకంలో చూచే వాటిని బట్టి దేవుని ప్రేమను అంచనా వేస్తావా లేక లేఖను చెప్పేటువంటి సత్యాన్ని గ్రహించి దేవుని ప్రేమను హత్తుకుని ఆయన ఎందు నమ్మకం ఉంచి ఆయనకు విధేయుడివై రక్షించబడతావా నువ్వు ఆలోచించే ఒకటి గుర్తుంచుకో దేవుడు ప్రేమస్వరూపి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను సెలువులో వెల్లడి చేశాడు ఆయన్ని నమ్ము ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది నిన్ను ఆశీర్వదిస్తుంది నిన్ను చేపట్టుకుంటుంది ఈ లోకంలో నిన్ను నడిపిస్తుంది నీ జీవిత ముగింపులో నిన్ను పరలోకానికి చేర్చుకుంటుంది తల్లవంచండి ప్రార్థన చేస్తాం చిన్న ప్రార్థన చేయండి ఈ వర్తమానం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు స్వరూపి అనే మాట నన్ను ఎంతగానో బలపరిచింది ఆయన ప్రేమ స్వరూపి అయితే నన్ను ప్రేమిస్తాడు కదా నేనున్న స్థితిలో నాకు సహాయం చేస్తాడు కదా నేను ఆయన్ని సందేహించకూడదు నా కష్టంలో కానీ నా బాధలో కానీ నేను ఆయన సందేహించకూడదు నేను పాపం చేసిన ఆయన హృదయం నా పట్ల మారదు నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఈ మాట నన్ను ఎంతగానో బలపరిచింది ఆ ప్రేమస్వరూపిని హత్తుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను నువ్వు కూడా ఆయన హత్తుకో ప్రార్థిస్తాం పరిశుద్ధుడవైన దేవ మానవ హృదయాల్లో సాతానుడు నాటిన విషబీజం దేవుడు నిన్ను ప్రేమించటం లేదు అనే ఆలోచన ఈ ఆలోచన మనిషి హృదయంలో నిండిపోయి ఉన్నది మేము నిన్ను ద్వేషిస్తూ వచ్చాం నువ్వు మమ్మల్ని ద్వేషిస్తున్నావు అనుకున్నాం దేవాయి ఉదయ కాలం నీ ప్రేమను గురించి మాతో మాట్లాడావు నువ్వు ప్రేమాస్వరూపివి నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు ఆ ప్రేమను సెలవులో వెల్లడి చేసావు మా కొరకు ప్రాణం పెట్టావు నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మేము మంచివారమని ప్రాణం పెట్టలేదు మేము భక్తిహీనులమై ఉండగా నీకు శత్రువులమై అయ్యుండగానే నువ్వు మమ్మల్ని ప్రేమించావు గనుక ప్రాణం పెట్టావు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ మనుష్యులరా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని లోకానికి చాటావు నీ ప్రేమను మేము చూడగలుగునట్లు మా కన్నులు తెరవండి నీ ప్రేమను మేము గ్రహించగలిగినట్లు మా హృదయాలు తెరవండి మీ ప్రేమను మేము అనుభవించగలిగినట్లు నీ మాటకు లోబడే మనస్సు మాకు దయచేయండి ఈ వాక్యం ఏమన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన నీ ప్రేమే మమ్మలను ధైర్యంగా నిలిపేది నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు అనే మాట మమ్మలను ముందుకు నడిపిస్తుంది సాతానుడు తుఫాను వలె మా మీద చెలరేగిన నన్ను ప్రేమించే దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే ఆలోచన వాణ్ణి ధీటుగా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని బలాన్ని మాకు ఇచ్చు ఇస్తుంది సాధాణుని యొక్క అబద్ధాలను సత్యవాక్యము ఖండిస్తుంది సాధానుడి యొక్క మోసములో నుండి మేము బయటపడి సత్యమందు ప్రతిష్ఠించబడిన వారమై నీ ప్రేమను అనుభవిస్తూ నీతో సాగే కృపను మాకు అనుగ్రహిస్తుంది కనుక ప్రభు ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ముద్రించండి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను వ్యక్తిగతంగా పేరు పేరు వరుసను దీవించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ